నేడు మెదక్ టౌన్ లోని కేవల్ కిషన్ భవన్ నుంచి ఆశా వర్కర్లు జిల్లా వైద్యాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శ్రామిక జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఏఎన్ఎంల గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న రిజిస్టర్లు, యూనిఫామ్ తో సహా అన్ని సదుపాయాలు ఇవ్వాలని పేర్కొన్నారు. మాస్కులు, శానిటైజర్ కూడా అందుబాటులో పెట్టాలని, వారి సౌకర్యార్థం అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు శకుంతల, చంద్రకళ, దుర్గ, యేసుమణి, స్వప్న పలువురు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆశా డిమాండ్స్ డే ఈరోజు దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు మరి ఏ పని వచ్చినా ముందుండి పనిచేయడం అనేది జరుగుతుంది. మరి కరోనా టైంలో చాలా వరకు వాళ్ళ భారాన పడుతుంది. ఎందుకంటే కరోనా టైంలో డోర్ టు డోర్ తిరగడము, వాళ్ళ కరోనా ఉందా లేదా అనేది టెస్ట్ కాడికి వెళ్లి ప్రతి ఒక్కటి కూడా ఆశ వర్కర్ ఈ రోజు చేస్తుంది. పనికి తగ్గట్టు పారిశోధకమే ఇస్తుండు. అది కాదు, పక్క రాష్ట్రంలో ఏ రకంగా ఇస్తుండో అదే రకంగా 10,000 ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.